नमस्ते वेलकम टू एवं टीवी न्यूज़ ना पेर लक्ष्मीनाग इक डीटेल चूस्ते एक्कड़ुंदी बंगारु तेलंगाणा अनी प्रश्निंचारु वैएसआरटीपी अध्यक्षुरालु वैएस शर्मिल వికారాబాద్ జిల్లా పరిగిమండల తొండపల్లి గ్రామం నుంచి ఆమె 159వ రోజు ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టారు. సీఎం కేసీఆర్ పాలన తీరుపై శర్మిల విమర్శలు చేశారు. రైతులకు ఒక్క ఎకరాకైనా నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. లక్షల ఎకరాలకు రాజశేఖర్ రెడ్డి గారి పాలమూరు జిల్లాలో అయినా రంగారెడ్డి జిల్లా అయినా నీళ్లు ఇచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు అయితే మళ్ళా ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇవ్వడం చేతనైందా కేసీఆర్ గారికి? మరి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? రైతులను ఆదుకోవడం చేతనైందా? రైతులు 8 సంవత్సరాలలో 8000 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నాడే ఆపడం చేతనైందా కేసీఆర్ కు? వరి వేసుకుంటే ఊరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఇంకెవడైనా ఉంటాడా? కౌలు రైతును రైతే కాదన్నాడే, ఇక ఏం కావాలి? పాపం పేద వాళ్ళు వ్యాపారం తప్ప ఏమీ చేయని ఏమీ చేయలేని వాళ్ళు కౌలు రైతులు. మరి ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేస్తే మీ దారి మీరు చూసుకోండి అంటే వలసలుగాక కూలీ చేసుకోక ఆత్మహత్యలు చేసుకోక మరి ఏం చేస్తారు? అదే జరుగుతుంది కదా, వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఎవరు? కేసీఆర్ గారు కదా. డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ ఉందా? హమాలీ పని చేసుకోమంటున్నారు మంత్రులే. ఇల్లులు కట్టాడో ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు అందరికీ పెన్షన్లు ఇచ్చాడో ఎలాగైతే ఫీజ్ రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకమైనా చేశాడో ఎలాగైతే రైతుల్ని రాజులను చేశాడో వ్యవసాయాన్ని పండుగ చేశాడో ఎలాగైతే మహిళలను ఆర్థికంగా పావల వడ్డీ ద్వారా రాజశేఖర్ రెడ్డి గారు నిలబెడితే ఎంతమంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు. మళ్ళీ ఆ రోజులు రావాలి, మళ్ళీ ప్రతి వాడికి భరోసా కలిగించే రోజులు రావాలి. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీ ఇంటికి చేరుస్తుంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డ మరొకసారి ఇంతమంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే రాములు నాయక్. జూలూరుపాడు ఆర్యవైశ్య సత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందించారు. పండగ పూట కొత్త చీర ధరించాలనే ధ్యేయంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా చీరల పంపిణీ చేపడుతున్నారని ఎమ్మెల్యే రాములు వివరించారు. దీనికి నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జై తెలంగాణ. ఈరోజు జూలూరుపాడు మండలంలో
మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారు ఎండి గారు మరి తదితర ప్రభుత్వ యంత్రాంగంతో పాటుగా ప్రజాప్రతినిధులుగా మేము ఎంపీపీ జడ్పీటీ ఎంపీటీ గౌరవ సర్పంచులు అందరూ కూడా సీనియర్ నాయకులు అందరితో కలిసి ఈరోజు మరి బతుకమ్మ చెరువు పంపిణీ చేశాం. అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మరి బతుకమ్మ అనేది పండుగ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పక్కకు పోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే అది ఒక మరి తెలంగాణ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన పండుగ భావించుకుంటూ తద్వారా మరి ముఖ్యంగా ఏంటంటే మా సోదరి మనుషులు మహిళలు ఎక్కువగా జరుపుకుంటారనే ఉద్దేశంగా మరి ఈరోజు మరి మన దూరుపాడు మండలంలోనే సుమారుగా ఒక 12,000 చీరలు మరి పంపిణీ సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు లాంఛనంగా నా పేరు మీద కొన్ని మరి పంపిణీ చేయడం జరిగింది. ఈ మిగతా చీరలు కూడా ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం వారి యొక్క మద్దతులు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మరి మా మహిళా సోదరులకు అందరికీ నేను అభినేది కోరుతున్నాను. ఈ విధంగా ఆలోచించిన ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రత్యేకంగా మహిళల గురించి పెద్దపీట వేసిన ప్రభుత్వం కాబట్టి భవిష్యత్తులో కూడా మీరంతా మరి ఇటువంటి గొప్ప మహోన్నతం ఉన్న వ్యక్తి కేసీఆర్ గారిని మరి మీరంతా ఆశీర్వదించవలసినట్టుగా ఆయన మూడోసారి ముఖ్యమంత్రి డెఫినెట్గా కావాలని చెప్పేసి మీరంతా కోరుకోవాలని చెప్పేసి వారందరినీ అభ్యర్థించుకుంటూ మరి ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మా అందరి నాయకులకు కూడా నేను శుభాకాంక్షలు మా తరఫున కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ జై తెలంగాణ. సీఎం జగన్ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీ కొప్పుల వెలమ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ అల్లు విజయ్ కుమార్, పార్లమెంటు పార్టీ అధికార ప్రతినిధి బండారు బాలాజీ ఆరోపించారు. విజయనగరం జిల్లా గజపతినగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బీసీ కార్పొరేషన్ల పేరు చెప్పి ముఖ్యమంత్రి నిధులు తెచ్చుకోవడం తప్ప కార్పొరేషన్ వల్ల ఎటువంటి ప్రయోజనం కనబడలేదని మండిపడ్డారు. కార్పొరేషన్ చైర్మన్లు బయట తిరగలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి తాళ్ళపూడి రమణ, బీసీ సెల్ పార్లమెంటు ఉపాధ్యక్షులు రాపాక అచ్చెన్నాయుడు, పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి గడురత్తు గోవింద, మండల పార్టీ అధ్యక్షులు కోరాడ కృష్ణ, కొండపల్లి భాస్కర్ నాయుడు, పెద్దింటి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీసీ అందరినీ అతని పరిస్థితులు అయితే నాశనం చేసి అసలు వర్గాలు ఉన్నాయా, బీసీలు అనే పదం ఉన్నాదా అన్న స్టేజీ తీసుకొచ్చాడని, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే మనకి బీసీ సబ్ప్లాన్ అని పెట్టి 36,000 కోట్లు శాంక్షన్ చేశారండి. సబ్ప్లాన్కి దగ్గర 28 కోట్లు పైగా ఖర్చు చేశారు. అదే చంద్రబాబు మన జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు, 15,000 కోట్లు చేస్తామన్నారండి. సప్లాన్ కింద 15,000 కోట్లు చేసి దాంట్లోనే 10,000 కోట్లు పైగా మళ్ళీ దారి మళ్లించారండి. అంటే బీసీలు కానీ కాకుండా అతను పెన్షన్లు, రేషన్ కార్డులు, ఉద్యోగ పథకాలు అనేసి వాళ్ళకి రేషన్ ఇచ్చేసారు. కానీ బీసీ వాళ్ళకి అయితే ఏం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆధారణ పెట్టి అన్ని వర్గాలకి బీసీ ఒప్పుకోవాలని అందరికీ, రజకులకు కానీ నాయి బ్రాహ్మణులకు కానీ బ్రాహ్మణులకు కానీ అందరికీ కలిపి ఆధారణని ఇంప్లిమెంట్స్ అయ్యి ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు కల్పించారు. అదే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి మనకి తేడా ఏంటంటే, జగన్ రెడ్డి ఏం చేస్తాడంటే అతను కూడా చేదోడు అన్నారు. చేదోడు అని పెట్టి నాయి బ్రాహ్మణులు మనకి ఎంతమంది ఉన్నారండి, దగ్గర 5,50,000 మంది ఉన్నారు. 5.5 లక్షల మంది ఉంటే 37,000 మందికి మాత్రమే చేదోడు ఇచ్చారు. అంటే మిగతా వాళ్ళు 5,20,000 మంది కాదా, 20,00,000 మంది. ఈ రాక్షస పాలన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేస్తున్న అరాచకాలకి మరి ప్రజల్లో తీసుకెళ్లే విధంగా బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాలకు ఏదైతే మోసం చేస్తూ ఉన్నాడో, కాసుల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈరోజు కక్కుర్తిపడే విధంగా ప్రజలను చేస్తూ మరి ఏదో చేయగలుగుకునే విధంగా ఆలోచన చేసి అన్ని వర్గాలను నిర్వీర్యం చేసే విధంగా ఆలోచన చేస్తే ముఖ్యమంత్రికి రాజధానిలో బుద్ధి చెప్పే సమయం అవసరమైంది. మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మరి దివంగత నేత పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు ఆలోచన చేసే ఏదైతే మరి బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయి బ్రాహ్మణులు అలాగే మత్స్యకారులు అందరికీ కూడా చేయూతనిచ్చే విధంగా వారు ఆర్థిక పరంగా స్థిరపడే విధంగా ఆలోచన చేసిన పథకాలన్నింటిని కూడా పూర్తిగా సుమారు దాదాపు 100 పథకాలను నిర్వీర్యం చేసి ఏదో చేతులు కూడా 10,000 రూపాయలు చేయడం
చేనేత కార్మికులకు కానీ లేకపోతే రక్షా కార్మికులకు కానీ మత్స్యకారులకు ఇవ్వాల్సిన మరి సుమారు 20 లక్షల మంది మత్స్యకారులు ఉంటుండగా దాన్ని పరిమితం చేసి 100 మందికి లబ్ధి పొందించడం నానా అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందే విధంగా చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని మరి పత్రికా రంగంగా మరి మీ ద్వారా ప్రజలకి ఈ విషయాలను కూడా చేరవేసే ఆలోచనతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే ఆ రోజు రజక సోదరులకు కానీ లేకపోతే చేనేత కార్మికులకు కానీ మత్స్యకారు సోదరులకు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలో ఉన్న బీసీ సంక్షేమం కోసం కానీ అన్ని విస్మరించి మరి ఏ రకంలో ఎన్ని రంగాల్లో చూసినా మీరు ఆర్థిక పరమైన లోటు ఏర్పడుతున్నప్పుడు కూడా అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే విధంగా ఆలోచించిన ఈ జగన్మోహన్ రెడ్డికి మరి ఈ వర్గాలన్ని వారు కూడా బుద్ధి చెప్పే సమయమైతే ఆసన్నమైందని మేము మన్యం జిల్లా పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ పరిధిలో గల లక్ష్మణగారు వలసలో గిరిజన నాయకులు సిపిఎం ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. పలు గిరిజన గ్రామాలకు వారు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్కి వినతిపత్రం అందించిన ప్రయోజనం లేదన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు సిపిఎం నాయకులు రాము వరాహాలు తదితరులు పాల్గొన్నారు. సంఘంగా అడుగుతున్నాం, అడుగుతున్నప్పుడు కూడా సమస్యలు పరిష్కారం చేయట్లేదు. అధికారులు నిమ్మక నేనెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ ఈ నక్షత్ర వలసలో ములగ పంచాయతీలో చాలా తీవ్రతగా ఉంది భూమి పరిస్థితి. ఎందుకంటే ఇది భూమి అనేది చాలా ప్రధానమైనది కనుక ఈ భూమి సమస్య మీరు పరిష్కారం చెయ్యండి అని మామూలు ఎంటనే ఆన్లైన్ చెయ్యాలి. పట్టాలేని భూములకి ఎంటనే పట్టాలు మంజూరు చెయ్యాలి. ఎంటనే ఆన్లైన్ చెయ్యాలి. పట్టాలేని భూములు ఎంటనే ఆన్లైన్ చెయ్యాలి. పట్టాలేని పార్టీగా మనం ఖండిస్తున్నాం. ఈ రోజు కూడా సమాధానం లేదు. ఈ ములగ పంచాయతీలు ఉన్న నాయకులే వీళ్ళు భూములు అన్ని అమ్మేశారని మాకు అనుమానంగా ఉంది. ఎందుకంత అనుమానంగా ఉంది? ఆన్లైన్ లేని భూములు ఆన్లైన్ చెయ్యండి, పట్టాలేని భూములకు పట్టాలు ఇవ్వండి అని మనం గిరిజన సంఘంగా అడుగుతున్నాం. అడుగుతున్నప్పుడు కూడా సమస్యలు పరిష్కారం చేయట్లేదు. అధికారులు నిమ్మక నేనెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ పార్వతీపురం మన్యం జిల్లాలో క్రీడలకు ఉజ్వల భవిష్యత్తుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడించారు. జిల్లా క్రీడా సాధికార సంస్థ తొలి కౌన్సిల్ సమావేశంకు ఆయన అధ్యక్షత వహించారు. జిల్లా కేంద్రంలో 10 ఎకరాల స్థలాన్ని క్రీడా మైదానం కోసం కేటాయించే ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు. సీతంపేటలో గ్రీన్ఫీల్డ్ స్టేడియంకు అదనపు సౌకర్యాలు కల్పించాలని ప్రతిపాదనలు సమర్పించామని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓ ఆనంద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి జగన్నాథరావు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివడ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. This year we will start 5-10 acres and JCP and take note and inform the sub-collector that as soon as possible 10 acres land to be identified as close to the district as possible. There are the sports infrastructure, Kreeda Vikas Kendra, Sitampetta. Deenni already additional facility was on the report that we have sent to Papiche Samadha. Pardon. Sir, yeah. జిఎం వల్సాలో 2006 లో ల్యాండ్ హ్యాండ్ ఓవర్ అయింది. దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. జిఎం వల్సాల్ జ్వాలేరియం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో బీజేపీ నాయకుల్లో ప్రజాపోరు బాట సాగింది. రామా థియేటర్ సెంటర్ నుండి గొల్లాపరా సెంటర్ మీదుగా తునిపట్నంలో పోరు బాట నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చెప్పుకుంటున్నారని వారు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో తునిపట్న అధ్యక్షుడు పడాల విశ్వనాథ్, జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి చిలుకూరి రామ్కుమార్, నియోజకవర్గ ఇన్ఛార్జి వెలుగుల గోపాలకృష్ణ, ప్రగడ చక్రరావు, అఖిళ శాస్త్రి, ప్రగడ ఈశ్వరరావు, నారాయణాచార్యులు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ఎలక్షన్ ముందు చాలా క్లారిటీగా చెప్తాం. ఈ తునికి ఒకటే ఒకటి శ్మశానం ఉంది, ఆ చివర ఒక శ్మశానం ఉంది. ఆ శ్మశానంలో చూస్తే శ్మశానం ఎందుకు ఆఖరికి చివరి దశ? ఎవరైనా సరే శ్మశానం అంటే లాస్ట్ లో చివరి దశ. ఆ చివరి దశ ఏదైతే ఉందో ఆ దశలో కూడా ఎవరైతే కాలం చేస్తారో ఆ కాలం హాయిగా
మజిలీని కూడా శుభ్రంగా చట్టంతరంగా మంచిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చారో తెలియాలా చేసినట్టు. కాబట్టి అది ఏదైనా ఏక ప్రభుత్వం ఎవరు ఉంది ఎవరైనా కారణం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు సమీపంలోని ఆటోనగర్లోని ఓ టైర్ షాప్లో భారీగా మంటలు చెలరిగాయి. టైర్లు కాలడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపట్టడంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. గత అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా టైర్లు కొట్టు నుండి పెద్ద శబ్దంతో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే స్థానికులు పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలం వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. పక్కనే ఉన్న రెండు షాపులకు కూడా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని స్థానికులు అంటున్నారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బొడుప్పల్ కమాన్ సమీపంలో మహమ్మద్ ఫరీద్దున్ ఆధ్వర్యంలో షాలిమార్ హౌస్ బిర్యానీ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ జక్క వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు అమర్ సింగ్, పిట్టల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందిస్తామని నిర్వాహకులు తెలియజేశారు. बड़े शानदार पैमाने पर विभिन्न कड़ी हो रही है मेयर साहब के हाथों से शालीमार हाउस की इनॉग्रेशन अमल में विभिन्न कड़ी हो चुकी है. ఇంకా పుదీనా కుల్చా చూడండి, అన్ని వెరైటీ అన్ని వెజీస్ వెరైటీస్ ఐటమ్స్ మీ ముందు తీసుకొచ్చారు షాలిమార్ హౌస్. ఈ ఈవెంట్ మీ వరకు అందిస్తున్నారు. వెరీ ఫేమస్ హైదరాబాద్ ఇంకా సికింద్రాబాద్ లో చాలా ఏరియాలో టీ, బేకర్స్, జ్యూస్, ఇంకా పాన్ మహల్ లో కూడా చాలా మంచి వాటి పాన్స్ ఆకుతో తయారు చేసిన లడ్డు పాన్, చాక్లెట్ పాన్, కుల్ఫీ పాన్, మీనాక్షి పాన్, సాదా పాన్, మీఠా పాన్. రెస్టారెంట్ ఓపెన్ చేసినాం. దీనికి ముఖ్య అతిథిగా జక్క వెంకటరెడ్డి గారు వచ్చి రిబ్బన్ కట్ చేశారు. తర్వాత జిపిడీ మేయర్ శివకుమార్ వచ్చిండు, కార్పొరేటర్లు సతీష్, రమ్య, అమర్ సింగ్, తర్వాత నా పేరు మొహమ్మద్ ఫరీదుద్దీన్. అందరికీ మన బొడుపల్ సరౌండింగ్ అందరి ఏరియాకు మన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక్కడ బొడుపల్ చౌరస్తా మీద శాలిమ హోటల్ నడిపి మనం కొత్తగా ఒక ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేసినాము. మీ అండదండలు మాకు ఉండాలా. ఇంకొకటి మా దగ్గర అన్ని స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకొకటి టేస్ట్ అండ్ క్వాలిటీ కంటిన్యూ మెయింటైన్ చేస్తాం మేము. మార్నింగ్ టిఫిన్, చాయ్, మన బేకరీ ప్లస్ బిర్యానీ, కవాబ్స్, ఆల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా మన దగ్గర వెంకటగిరి గారు వచ్చి జంకవెడ్డి గారితో మనము ఇన్నోగ్రేషన్ చేయించాము. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ ఆలూరు గ్రామంలో రెండు రోజుల క్రితం స్వర్గస్థులైన సీనియర్ రాజకీయ నాయకులు ఆలూరు గంగారెడ్డికి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి నివాళులర్పించారు. వారి స్వగృహంకు వచ్చిన నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట అల్జాపూర్ శ్రీనివాస్, ఇందూరు మాజీ జిల్లా అధ్యక్షులు పెద్దగోళ్ల రంగారెడ్డి,
సీనియర్ నాయకులు బద్దం లింగారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు పొద్దుటూరి వినయరెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ సార్ కొంచెం బ్యాక్ సార్ సార్ కొంచెం అక్క మినటే లేదు నవయుగ వైతాళికులు గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా కడప జిల్లా బద్వేల్ సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి కె శ్రీను మాట్లాడుతూ, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటిన గురజాడ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కె నాగేంద్రబాబు, పట్టణ కమిటీ సభ్యులు గిలకరాజు, ఇరకదెండ్ల రమణ, డివైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పొంగూరు నాగరాజు, చేతి వృత్తిదారుల సంఘం పట్టణ కార్యదర్శి వేముల రామయ్య, నాయకులు గంప సుబ్బరాయుడు, సిఐటియు నాయకులు డి హరి, షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు. అభ్యుదయ భావాలకు తన కలం ద్వారా ప్రజలను చైతన్యపరచి చైతన్య గీతాన్ని రక్షించినటువంటి వ్యక్తి మన గురజాడ అప్పారావు గారు. అలాగే సమాజంలో జరిగేటువంటి దురాచారాలు, ఆత్మవిశ్వాసం, మూఢ విశ్వాసాలతో ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి దాంట్లో తన కలంతో ప్రజలను చైతన్యపరిచినటువంటి వ్యక్తి వైతాళికుడు గురజాడ అప్పారావు గారి 150వ జయంతిని పురస్కరించుకుని దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ తెలుగు జాతికి అంకితం పలికి తన చైతన్య గీతంతో అలరించినటువంటి వ్యక్తిని మనం అందరం గుర్తు చేసుకుని గురజాడ అప్పారావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని చెప్పి బద్వేలు సీఐటు బద్వేలు పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సిపిఎం పట్టణ కార్యదర్శి బద్వేలు. ఇవి బుటన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి న్యూస్. నమస్తే.